ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ నాన్నకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో గొడవలు వచ్చి పగతోటి ఏం చేయాలో తెలియక వాళ్ళ కూతురునే తీసుకొచ్చి ఈ ప్లేస్లో చంపి పడేశారనమాట దారుణంగా. సో అలా ఇక్కడ ఈ హాంటెడ్ ప్లేస్గా మారలేదు, ఇది ముందే వదిలేసిన హాంటెడ్ ప్లేస్ అనమాట. ఇది జరిగింది దాని తర్వాత అనమాట, ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఆ అమ్మాయి పేరు భావన. సో చాలా దారుణంగా హత్య చేయబడింది. వాళ్ళ తల్లిదండ్రుల గొడవల వాళ్ళ ఫ్రెండ్స్ గొడవల వల్ల ఈమె బలి అయిపోయింది. ఏం జరుగుద్దో వీడియో అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీడియో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ భయపడి లైక్ చేయకుండా వెళ్ళిపోతారేమో. భావన అమ్మాయి అయితే పాపం అట్లా ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ అరుపులు కానీ, అంటే చనిపోయింది అమ్మాయి కదా, ఇక్కడ ఒక మగ గొంతు వినిపిస్తుందంట. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఆత్మ అలా అలారుస్తుందా లేదంటే మాకు తెలియకుండా అతనికి తెలియకుండా వేరే అబ్బాయి ఎవరైనా ఇక్కడ చనిపోయారని మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం 100% ఆ దెయ్యమే అలా అరుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాడు. అది ఎంతవరకు నిజమో ఈరోజు ఈ రాత్రి కనిపెట్టేద్దాం, చూద్దాం. ప్లేస్ అయితే సూపర్ క్రీపీగా ఉంది. అంటే ఇంతవరకు మన 100 వీడియోస్ల కోసం చాలా అడ్వెంచర్ చేసాం, కానీ ఇది అంతకన్నా వేరే లెవెల్ అనమాట. మొత్తం చెట్లు, బీభత్సమైన పాములు, ఎక్కడేముంటాయి కూడా తెలీదు. మన సాయి వచ్చాడు, మన సాయి గురించి తెలిసింది కదా, ఎక్కడికైనా దూరు వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఆ భావన గారు ఆత్మ ఉందో లేదో చూద్దాం. పాపం చిన్న చిన్నపిల్లని కూడా చూడకుండా వాళ్ళ నాన్న పగవ కోసం ఇక్కడ చంపేశాడు. వాళ్ళ నాన్న ఫ్రెండ్సే, మళ్ళీ ఎవరో కూడా కాదు. ఎంటాక్టిక్ ప్లేస్ కూర్చుకుందా. ఒకసారి కింద చూపి మధ్య ఇది ప్రదేశాన్ని బట్టి చూస్తుంటే ఇక్కడికి ఇంతవరకు ఒక్కడ కూడా రాలేదు ఎవడ, అంత ఘోరంగా ఉంది. చూసుకొని చూసుకొని కింద చక్క వెళ్ళిపోతాం వాళ్ళ కిందకి. భావన నువ్వు కానీ ఇక్కడ ఉన్నావా?
మొత్తం చెట్లు ఉన్నాయడా పోతుందా ఇది ఎంత ఓల్డ్దో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకో యా చాలా పాతే స్లాబ్లో రాడ్లు వచ్చినాయి ఇవి ఈ వైర్లు పెట్టేది అప్పుడు అప్పుడు అప్పటి కాలంలో అన్న దాని చూసి అర్థం చేసుకోవచ్చు నా పేరు ఇదేంటి చిన్న టైరా నేను దాన్ని చూసి పాము అనుకున్నా ఇంకన్నాడు అడిగే ఉంది మొత్తం అడిగే అన్న ఇక్కడ ఇంకొక బంగ్లా ఉందని చెప్పారే ఏడా అతను ఈ ముందర ఇంకో బంగ్లా ఉండాలి కనిపించట్లేదు ఇప్పుడు చూడాలా ఏ బాబు అదే బాబు అది తలకాయ ఏంటి అలా ఉంది లైట్ ఆఫ్ అది ఏం కాదు ఎటు పోవాలి ఇప్పుడు ఎటు అర్థం అవ్వట్లే బ్యాక్వా బ్యాక్వా ఎక్కడ చూసినా ముళ్ళే ఉన్నాయి కదా అప్పుడు ఇది దేనికి ఆ వీడియోకి వెళ్ళి చూసా ఏంది ఈ ట్రై పాడుతున్న దీన్ని పక్కకు నెట్టాలి ఎందుకు ఉన్నదాన్ని ఖరాబ్ కెమెరా దగ్గర అటుగా చెప్పింది కదా ఆయన మొగోన్ లాగా సౌండ్ వస్తుందని ఏందిరా అది లోపల ఒకసారి లేదు ఇది చెప్పారు అరే ఎవరు రాదు మనిషా ఏంటది ఎట్లాంటి సౌండ్ సౌండ్ కాదు చాలా వింతగా ఉంది కదా అసలు నేను ఎన్ని బ్లాక్స్ చేసినా నీతోటి ఇంతవరకు ఇంత సౌండ్ ఏం లేదు విచిత్రంగా వస్తుందిరా అతను చెప్పినట్టే అరే ఈ బిల్డింగ్ ఇక్కడ ఎలా ఉంటే ఆ అమ్మాయిని చంపేసిన బిల్డింగ్లో ఇంకెలా ఉంటుందో స్టార్టింగ్ ఇది కదా ఇంకా రెండు మూడు బిల్డింగ్లు ఉన్నాయి ఆ వేరే బిల్డింగ్లో పాడేశారంట ఆమెని చంపేసి ఇంకా ఏముంటావు మరి ఇప్పుడు ఏమనడైంది ఇక్కడ దెయ్యం ఉందని కన్ఫామ్ అయింది కన్ఫామ్ అన్న ఇచ్చా పడుతుందని మిగతా బిల్డింగ్లో కూడా వెళ్ళొచ్చేసి ఎక్కడ ఎలా వెళ్ళాలో దానికి దాటి కదా ముందుకు ఇంకా ఇది ఉన్నాయా లేదు ఇటు నుంచి పోవాలా ఇటు నుంచి ఏదో కిందకి డౌన్ డౌన్ ఉంది ఆయన కింద పడి పోతే ఎవరైనా ఉన్నారా భావన పైన అవతల ఇంకో ఇల్లు ఉంది కదా నాడు అటు పక్క ఇంట్లోకి వెళ్ళొద్దాం అదేనే మనకు తెలిసే డౌట్ ముందు వెళ్తాం ఇది ఇది ఏమో పడుతుందా ఇది డౌన్ డౌన్ భయం వచ్చింది నీకైతే అలవాటు అయిపోయిందన్న మాకైతే ఫుల్ భయం వచ్చింది ఇక్కడ ఇంకొక ఇల్లు అన్నా ఏందన్నది
నిజం చెప్పాలంటే సాయి, నేను చెప్ప నేను అనకూడదు కానీ నాకే భయం వేస్తుంది ఇక్కడ, చాలా క్రీపీ ఉంది. నీకే మా చెప్పటానికి నీకే భయం వేస్తుంది అంటే ఇక మాకు ఎంత భయం వేస్తుంది. అరే ఒప్పటి కూడా నలిగింది లేదు మొత్తం, మీకు ఎవరు రావట్లేదు భయం పట్టే. చెప్పులు ఉన్నాయి ఇక్కడ చాలా ఏళ్ళ తర్వాత మనమే వస్తున్నాం ఈ ప్లేస్కి. భావనా ఉన్నావా? ఇది ఏంట్రా ఎంతమంది బొమ్మ? ఇదేంటి ప్రభాస్ డైరెక్టర్? భావనా నువ్వేనా అది? తెలిసినంతవరకు ఇదిగో ప్రభాస్ యోగి. యోగి సినిమా ఎప్పుడు వచ్చిందిరా? ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అయింది అనుకుంటా, 16 15. అప్పటి నుంచి ఎవరు రాలేదంటారు ఇక్కడికి నిజంగానే. ఇల్లు మాత్రం అప్పటిది పాతలా ఉంది. ఏమరా బాబు, ఆ భావన మనతో రాకపోతే చాలు. డేంజర్ ఉంది. ఏమైంది? ఏదో పట్టదురు ఇక్కడ. ఇవో అక్కడ ఇంకో బంగ్లా ఉంది. ఓ లైన్గా ఉన్నాయి కదా అవి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మెల్లగా ముందరికి వెళ్దాం. ఇక్కడ కింద నుంచి పోవాలి ఇప్పుడు. ఇచ్చా నడు, ఇంత రిస్క్. దెయ్యాల దెబ్బకైనా దారుణంగా ఉంది కదా. ఇలాంటి ప్లేస్ ఎవరు వస్తుంది? ఇది లేవో కూలిపోయింది మొత్తం. డి బ్లాక్, D12 బ్లాక్ ఇది. అబో క్వార్టర్స్ అని చెప్పాను కదా, D12 బ్లాక్. వచ్చే పరిస్థితుల్లో ఏదో చెప్పాడు అతను. ఒక అమ్మాయిని చంపేసిన బ్లాక్లోకి అయితే అసలు వెళ్ళొద్దు అన్నాడు. ఆ అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ పోలీసులు వెతికేటప్పటికి అది కుళ్ళిపోయి ఒక 15 డేస్ అవుతుంది అనుకుంటా. ఆ హెడ్ ఫేస్ ఏం కనిపించట్లేదంట, చీమలు అవన్నీ తినేసినాయి. దారుణంగా కుళ్ళిపోయి స్మెల్ కూడా గలీజ్ వస్తుందంట. అలాంటి అంత చిత్రవాద అనుభవించిన ఆత్మ ఎంత పవర్ఫుల్ ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది. ఇందులో అయితే మొత్తం చెట్లు గ్యాప్ లేకుండా ఉన్నాయి. అవతల రూమ్ ఉంది, మధ్యలో కూలిపోయింది. రిస్క్ పడతాం. రిస్క్ కాదు, ఇందులో ఎలాంటి పాములు ఉంటాయి కూడా తెలియదు. పాములు కాదు, కాలువటి జారిందని అనుకో. నీ కూడా చెప్పనా, అతను వెళ్ళొద్దన్న రూము ఏదో నాకు తెలియదు, కానీ మనం ఆల్రెడీ 3 రూములు తిరిగేసాం. ఆ రూమ్ ఎక్కడ మనం వెళ్ళొచ్చామంటే పాము. ఇవి చూడు, మొన్న ముళ్ళులు మొత్తం పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నాయి చూడు. దిగే అనుకో. ఇది డోర్ క్లోజ్ చేసిందిరా, ఎరగొట్టేసామా? అవో ఆడి చూపు. ఉందా? తొక్కకు ఇవి
साई ఏయ్ ఎవరది సాయి పట్టుకో అటెవరో పాస్ అయినట్టు అనిపించిందిరా చెట్టు మీకెళ్ళి వస్తుందన్నా డబ్బున్నా ఏదో ఉందిరా బాబు అక్కడ అరే అరే ఓ చుట్టుపక్కల చూస్తుంటే ఇక్కడ మనల్ని ఎవడన్నా చంపేసినా కానీ మళ్ళీ కాపాడడానికి ఎవడ వచ్చేయలేడు మొత్తం చెట్లే ఉన్నాయన్న మొత్తం చెట్లే కదా బాబు హైవే కొంచెం దూరంలో ఉంది ఆ లైట్స్ కూడా మీకు కనిపించి ఉండొచ్చు హైవే లైట్స్ ఇంకో ఇంకా ఉన్నారు ఇక్కడ క్వార్టర్స్ ఇగో చాలా ఉంది నాకు తెలిసి అమ్మాయిని చంపింది ఇటు పక్కే ఉండొచ్చు సరేదా మెల్లగా వెళ్దాం ముందుకి మనం వచ్చింది ఇది కాదు ఇది వేరేది వెళ్దామా లోపలికి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంది కదా అదే చాలా ఉన్నారు అక్కడ అన్నా వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే కాదు కదా కాదులే కానీ లోపలికి వెళ్దామా వెళ్ళండి కానీ ఏది ఆ అమ్మాయిని చంపిన రూమ్ అనేది మాకు తెలియదు ఆ రూమ్లోకి వెళ్ళొద్దని మా నోడు అంటున్నాడు వినిపిస్తుందా భావన ఉన్నావా నువ్వు భావన నిన్నే భావన లోపలరా భయంకరంగా అయ్యోరే ఇదే అనుకుంటారా అమ్మాయిని చంపిన రూము కాదు నే సార్ దగ్గర రా మెల్లగా కాదు నువ్వేమో నాకు కనబడింది చెప్పి చచ్చిపోతావు నువ్వు ఇక్కడ నుంచి పారిపోతావు నువ్వేమో నాయన నేను రాను ఇటీ నాకేం కనపడదు తెలుసా కళ్ళకి కట్టినట్టు ఒక డెడ్ బాడీ కనపడద్దు నా అక్కడ గైస్ గైస్ కళ్ళకి కట్టినట్టు లోపల అంటే డెడ్ బాడీని ఇప్పుడు భుజం మీద ఇలా వేసుకుంటే ఇలా పడిపోయి ఉంటుంది కదా ఆ దిమ్మ మీద ఇలా పడిపోయి ఉంది డెడ్ బాడీ అది నా కళ్ళు భ్రమ లేదంటే దెయ్యమా లేదంటే నిజంగానే అర్థం కావట్లేదు వెళ్దామంటే నాకు భయం వేస్తుంది అరే కట్ చేయరా బాబు నా ఫస్ట్ వాటర్ తాగాలి నేను ఏయ్